హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు భారీ షాక్. కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు షాక్ ఇచ్చారా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని చెబుతున్నాయి. విజయనగరంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పూసపాటి సంస్థానానికి వారసుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా పనిచేసి దశాబ్దాల రాజకీయ జీవితాన్ని చూసిన అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తాను ఇక రాజకీయాల్లో ఉండలేనని స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు. ఆయన తాను మాత్రమే కాదు, తన కుమార్తె అతిథి గజపతిరాజును కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాలు ఇక చాలు అని అనేస్తున్నారట ఆయన. పెద్ద ఆయన ఈ రకంగా రాజకీయ వైరాగ్యం ప్రకటించడం వెనుక ఏమి కారణాలు ఉన్నాయని ఆరా తీస్తే చాలా అని అంటున్నారు. అశోక్ గజపతిరాజు గారు వయసు 70 దాటింది. ఆయన ఈసారికి తన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ టికెట్ ఇప్పించాలనుకున్నారు. తన వారసురాలుగా ఆమెను ముందు పెట్టి తాను రిటైర్ కావాలని చూస్తున్నారు. ఒకవేళ అధినాయకత్వం బలవంతం పెడితే ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అలా 2 తమకు ఇస్తే పోటీకి సిద్ధమనే సంకేతాలు పంపారు. ఈ మేరకు హైకమాండ్ని కోరారు కూడా అని ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం అశోక్ గజపతిరాజును విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేయమని అంటోంది. ఆయన కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ టికెట్కు నో చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ సీటులో వారికి టికెట్ ఇవ్వాలని చూస్తోందని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మేసాల గీత అక్కడ టికెట్ కోసం చూస్తున్నారు. ఆమె తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళా నాయకురాలు. 2014 ఆమె ఇదే సీటు నుంచి గెలిచారు. అయితే అశోక్ గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ సీటును వదులుకోవాలని అనుకోవడం లేదు. 2014 ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే సీటు మేసాల గీతకు ఇచ్చారు. అలా విజయనగరం రాజకీయాల్లో రాజుగారు పట్టు తప్పింది. దాంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ సీటును కోరుతున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఆయన కుమార్తెను పక్కన పెట్టాలని చూస్తోంది. పైగా 2 ఒకే కుటుంబానికి ఇవ్వబోమని కొత్త విధానం అమలు చేస్తున్నారు. దీంతో విసిగి వేశారని అశోక్ గజపతిరాజు ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాను తన కుటుంబం ఇక రాజకీయాల్లో ఉండబోమని అశోక్ గజపతిరాజు ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇది ఒక విధంగా టీడీపీకి షాక్ లాంటిదే. విజయనగరంలో పోసపాటి రాజులకు పార్టీలకు అతీతంగా జనంలో మంచి పేరుంది. అదేవిధంగా 1978 నుంచి అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యేగా గెలుస్తూ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు తన వారసురాలికి ఒక టికెట్ ఇప్పించుకోలేని రాజకీయం తనకు ఎందుకన్నట్లుగా అశోక్ గజపతిరాజు వైరాగ్యం వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. అశోక్ గజపతిరాజుకు ఈసారి ఎంపీ ఇచ్చి ఆయన ఇమేజ్తో విజయనగరం జిల్లాలో సీట్లు గెలుచుకోవాలని టీడీపీ చూస్తుందని అంటున్నారు. అశోక్ గజపతిరాజుకు తప్ప ఆయన కుటుంబానికి రాజకీయంగా ప్రోత్సాహం టీడీపీ నుంచి దక్కడం లేదు. పోని రాజుగారికైనా అసెంబ్లీ సీటు కాకుండా ఎంపీ సీటు చూపిస్తున్నారని అంటున్నారు. దాంతోనే పెద్ద ఆయన రాజకీయాల పట్ల విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మనసు మార్చుకుని అశోక్ గజపతిరాజు రాజకీయంగా క్రియాశీలం అవుతారా అంటే ఆయనకు కానీ ఆయన కుమార్తెకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. మరి టీడీపీ హైకమాండ్ మాత్రం ఆ విధంగా ఆలోచిస్తుందా అన్నది చూడాలి. మొత్తానికి చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు బిగ్ షాక్ ఇచ్చేశారని అంటున్నారు.